కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి చొరవతోనే మేడ్చల్ మున్సిపాలిటీ అభివృద్ధి చెందుతుందని మేడ్చల్ మున్సిపాలిటీ చైర్పర్సన్ మర్రి దీపికా నరసింహారెడ్డి అన్నారు. మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డులో పలు కాలనీల్లో స్థానిక కౌన్సిలర్ తుడుం గణేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఐమాక్స్ లైట్ల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ మున్సిపాలిటీ చైర్పర్సన్ మర్రి దీపికా నరసింహారెడ్డి విచ్చేసి ఐమాక్స్ లైటింగ్ ను ప్రారంభించారు. అనంతరం చైర్పర్సన్ స్థానిక కౌన్సిలర్ మాట్లాడుతూ మంత్రి మల్లారెడ్డి కృషి వల్లనే మున్సిపాలిటీ దినదిన అభివృద్ది చెందుతుందని మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో అభివృద్ది పనులు కొనసాగుతున్నాయన్నారు. 5 లక్షల రూపాయల వ్యయంతో 4వ వార్డులోని అర్చన కాలనీలో పలు చోట్ల ఐమాక్స్ లైటింగ్ ను ప్రారంభించామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, వార్డు ప్రజలు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. ప్యాచ్ వర్క్స్ కానీ వాటర్ వర్క్స్ కానీ ఎలక్ట్రిక్ వర్క్స్ కానీ ప్రతి ఒక్క వర్క్లు కూడా ప్రారంభించడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ప్రతి ఒక్క వార్డులలో ఇట్లాంటి అభివృద్ధి పనులను ప్రారంభించడం జరుగుతుంది. మన మంత్రి మల్లారెడ్డి గారి సహకారంతోనే అభివృద్ధి పనులను ప్రారంభించడం జరుగుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మెడ్చల్ మున్సిపాలిటీ 4వ వార్డులో 5 లక్షల వ్యయంతో ఐమాక్స్ లైట్లు ఓపెన్ చేయడం జరిగింది. గతంలో కూడా అర్చన కాలనీ వాళ్ళు, వేరే కాలనీ వాసులు కూడా మమ్మల్ని అడగడం జరిగింది. చాలా చీకటిగా ఉండే ఏరియాలలో బతుకమ్మ పండుగ కానీ, బోనాల పండుగ కానీ, వేరే వేరే సెలబ్రేషన్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటే, మామూలు అక్కడక్కడికి లైట్ తెచ్చి పెట్టడం చాలా ఇబ్బందికరంగా ఉండే మంత్రి మల్లారెడ్డి దృష్టి తీసుకోవడంతో వెంటనే మేము మొన్న బోనా బతుకమ్మ పండుగ విషయంలో చెప్పడంతో వెంటనే 1 మంత్ 2 మంత్లో ఈరోజు మాకు లైట్ ఫంక్షన్ ఏంటంటే మంత్రి మల్లారెడ్డి ఆశీర్వాదంతోటి 4వ వార్డు డెవలప్మెంట్ అవుతుంది. ఇక మీద కూడా మా 4వ వార్డుకు చాలా ఘోరంగా ఉండే అంత మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయి. అదేవిధంగా మంత్రి మల్లారెడ్డి గారు నుండు నూరేళ్ళు ఆ దేవుడి ఆశీర్వాదాలతో ఉండాలని, అదేవిధంగా వచ్చే ఎలక్షన్లలో కూడా మంత్రి మల్లారెడ్డి పనులను చూసి మీరు కూడా ఆలోచించి ప్రజలు అటువంటి నాయకుడు 24 గంటలు ప్రజల కోసం పనిచేసే మల్లారెడ్డి మంత్రి గారికి వచ్చే ఎలక్షన్లో కూడా భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశీర్వదిస్తున్నాను.